డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యాతత్వం గురించి చెప్పుకుందాం. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విద్యాతత్వం అనేటువంటిది ఆయన జీవనతత్వంతో ముడిపడి ఉందని మనం చెప్పుకునేటువంటి అంశం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఠాగూర్ ఒక గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆచరణాత్మకమైనటువంటి విద్యావేత్త. అంటే తను అనుసరిస్తున్నటువంటి విధానాన్ని విద్య రూపంలోకి అందించినటువంటి వ్యక్తిగా మనం ప్రధానంగా చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే విద్య అనేటువంటిది కేవలము తరగతి నాలుగు గోడల మధ్యన కాకుండా బయట ప్రపంచంలో అంటే ప్రకృతి వడి ద్వారా విద్యను నేర్చుకోవాలని ప్రధానంగా చెప్పినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూరు. తర్వాత విద్యా విధానం అనేటువంటిది, విద్యా విధానంలో భారతీయ సంస్కృతి అనేటువంటిది అద్దం పట్టేలా ఉండాలని సూచించినటువంటి వ్యక్తి. అంటే పాఠశాలలు అనేటువంటివి కేవలము సమాచారాన్ని మాత్రమే అందించేటువంటి కార్ఖానాలుగా ఉండకుండా విద్యార్థిని పూర్తి స్థాయిలో వికాసం చెందేటట్లుగా తోడ్పడాలని ఆయన చెప్పినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఆయన యొక్క జీవనతత్వంలో ఉన్నటువంటి విషయాలను ఆధారంగా తీసుకొని ఈ విధంగా విద్యాతత్వాన్ని రూపొందించడం జరిగింది. ఈ విద్యాతత్వంలో ప్రధానంగా మనం చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమేమంటే ప్రధానంగా విద్యాసూత్రాలు, విద్య అంటే ఠాగూర్ ప్రకారం విద్యాసూత్రాలు ఏమున్నాయి, ఆయన ప్రకారం విద్యా లక్ష్యాలు ఏమున్నాయి, ఆయన ప్రకారము విద్యా పాఠ్య ప్రణాళిక అనేటువంటిది ఎలా ఉండాలి, అలాగనే ఠాగూర్ ప్రకారము బోధన పద్ధతులు అనేటువంటివి ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడు అనే పాత్ర ఎలా ఉండాలి, దాంతోపాటు విద్యార్థుల యొక్క క్రమశిక్షణ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆయన ప్రధానంగా ఆ విద్యాతత్వంలో చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ మనము ప్రధానంగా ఒక్కొక్క దాని గురించి పరిశీలించుకుంటూ పోతే మొదటగా విద్యాసూత్రాలు. అంటే ఠాగూర్ వచ్చేసి ఈ విద్యాసూత్రాల్లో చెప్పినటువంటి మొదటి సూత్రం ఏమంటే స్వేచ్ఛ. అంటే ఇక్కడ ఈ విద్య అనేటువంటిది ఠాగూర్ విద్యాతత్వంలో స్వేచ్ఛకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఎలాంటి స్వేచ్ఛ అంటే అది మానసిక, భావ, సామాజిక స్వేచ్ఛలు. అంటే మానసిక సంబంధమైనటువంటి స్వేచ్ఛనివ్వాలి, అలాగనే భావ సంబంధమైనటువంటి స్వేచ్ఛనివ్వాలి, తర్వాత సామాజిక సంబంధమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇలా ఎప్పుడైతే విద్యార్థికి మనం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇస్తామో ఆ విద్యార్థి స్వేచ్ఛగా విద్యను అభ్యసించడానికి కూడా వీలు పడుతుందని ఆ విధంగా ఠాగూర్ చెప్పడం. అంటే తలగానికి నాలుగు గోడల మధ్యన విద్యార్థిని బంధించి వారి యొక్క మనసుకు అంగీకారం లేనటువంటి విషయాలను మనము బోధించి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదని ఆయన యొక్క అభిప్రాయం అన్నమాట. అందుకే పిల్లవానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇవ్వడమే బోధనలో మొదటి మెట్టు అని ఆయన చెప్తాడన్నమాట. తర్వాత రెండవది ప్రకృతి వడి. అంటే నిజమైనటువంటి అభ్యసనం అనేటువంటిది జరగాలంటే అది ప్రకృతి వడి ద్వారానే సాధ్యమవుతుందని ఆ విధంగా ఠాగూర్ చెప్పడం, విశ్వసించడం అనేటువంటిది జరిగింది. తర్వాత అంటే ప్రకృతిలోనే అన్ని, ప్రకృతి ద్వారానే మనం నేర్చుకోవాలి అని, ప్రకృతికి అనుసంధానమై పిల్లవాడు నేర్చుకోవాలనేటువంటి విషయం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా మనము చెప్పుకుంటాం. తర్వాత మాతృభాష ద్వారానే బోధన. అంటే ఇక్కడ మదర్ టంగ్ అనేటువంటి, అంటే విద్యార్థుల్లో ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు, భావనలను మనము కల్పించాలంటే అది మాతృభాష ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే విద్యార్థికి మనం చెప్పేటువంటి విషయాంశాలు అవగాహన కావాలంటే ఖచ్చితంగా అది మాతృభాష బోధన ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే మాతృభాష బోధన అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి, అంటే మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది విద్యాసూత్రాల్లో మూడవ అంశంగా మనం చెప్పుకుంటాం. బాలుడు భగవంతుడి ప్రతినిధి. అంటే ఇక్కడ పిల్లవాడనేటువంటి వాడు మనం సాక్షాత్తు, అంటే చిన్నపిల్లలు అరమెరక లేకుండా ఉంటారు కాబట్టి, అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లలను దైవాంశ సంబుద్ధులుగా మనం చెప్పుకుంటాం. అంటే పిల్లలను అనేటువంటి వాళ్ళు దేవునితో సమానమని మనము చెప్పుకుంటాం. కాబట్టి అలాంటి బాలుల యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఆ విధంగా కులాలకు, మతాలకు, జాతులకు ఇలాంటి భేదాభిప్రాయాలు అనేటువంటివి లేకుండా పిల్లవాడిని స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి, అలాగనే మన యొక్క భారతీయ సంస్కృతి, మన భారతీయ విధి విధానాలు అనేటువంటివి
విద్యార్థుల్లో ప్రతిబింబించేలా మనం ఆ విధంగా విద్యను అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మూడవ సూత్రంగా చెప్పడం జరిగింది. తర్వాత పుస్తక పఠనానికి తక్కువ ప్రాధాన్యత, అంటే ఎప్పుడు అంటే బుకీస్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం లేదు, అంటే ప్రతిదీ మనం పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడం వల్ల పిల్లవాడిని వదురుబోతుగా తయారు చేస్తామని ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అనమాట. అంటే పుస్తక పఠనం అనేటువంటిది కేవలము కొంతవరకు విజ్ఞానాన్ని అందించవచ్చు ఏమో కానీ పూర్తి స్థాయిలో విద్యార్థిని తీర్చిదిద్దలేదు. అందుకోసమే ఇక్కడ జ్ఞానానికి మూలమైనటువంటి వనరులను శోధించి ప్రకృతిలో ఉన్నటువంటి వనరుల ద్వారా మనం విద్యను అనేటువంటిది పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ మనకు ఐదవ సూత్రము చెప్తాం. అందుకే పుస్తకాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా ప్రకృతి సిద్ధంగా పుస్తకేతర విషయాలను నేర్పించాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ జాతీయ విద్యా వ్యవస్థ నెక్స్ట్, అంటే జాతీయ విద్యా వ్యవస్థలో జాతీయ జీవనం అనేటువంటిది ప్రతిబింబించాలి. అంటే ఎక్కడైనా కానీ విద్యా విధానం ఎలా ఉంటుందంటే ఆ దేశ కాల పరిస్థితులు, ఆ దేశాల దేశం యొక్క అవసరాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని మనం విద్యను అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మన భారతీయ సంస్కృతికి సంస్కృతి అవసరాలు ఏమున్నాయి, అంటే మన భారతదేశ అవసరాలు ఏమున్నాయి, మన భారతీయ సంస్కృతి ఎలా ఉంది, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాన్ని దీనన్నింటిని కూడా ప్రాధాన్యత తీసుకొని ఈ జాతీయ విద్యా వ్యవస్థ, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవానికి ఒకే రకమైనటువంటి విద్యా విధానాన్ని అందించేలా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ మనము పాశ్చాత్య విద్యా విధానం అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అంటే మన భారతీయ విద్యా విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రధానమైనటువంటి ఇంకొకట సూత్రం. నెక్స్ట్ మత విశ్వాసం, అంటే ఇక్కడ ఠాగూర్ మతం మీద అమితమైనటువంటి నమ్మకం ఉంది. అంటే ఇక్కడ మతం అంటే రవీంద్ర దృష్టిలో ఒక ధర్మం అనేటువంటిది. కాబట్టి అంటే ఒక్కొక్క వ్యక్తి తన జీవన కాలంలో పాటించాల్సినటువంటి ధర్మాలను గురించి ఈ మత విశ్వాసం అనేటువంటిది తెలియజేస్తుంది. కానీ మతమౌఢ్యం అనేటువంటిది దాటియకూడదు. అంటే మనం ఒక మతం, మా మతం గొప్పది, మా మతంలోనే అన్నీ మనం సాధించగలం, మా మతం విశ్వజనీయమైనటువంటిది అలా కాకుండా మతం అనేటువంటిది మంచిని పెంపొందించేలా ఉండాలని ఆయన యొక్క ఆశయంగా మనము చెప్పుకోవచ్చు. అందుకే మతానికి మతం ద్వారా మంచి క్రమశిక్షణ విద్యార్థికి అలవడుతుందని ఆయన భావిస్తాడనమాట. నెక్స్ట్ సృజనాత్మక శక్తులను పెంపొందించడం, అంటే ఇక్కడ విద్యార్థుల్లో ఉన్నటువంటి అప్పటికే దాగి ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తులను వెలికితీసి వాళ్ళలో సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే ప్రతి పిల్లవాడిని ఆ విధంగా తయారు చేయాలి. అంటే ప్రతి వ్యక్తిలో ఇన్నర్గా ఖచ్చితంగా కొన్ని సృజనాత్మక శక్తులు అనేటువంటివి, అంటే క్రియేటివిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా చేయాలి, దానికి కావాల్సినటువంటి మనం విధానాలను పాటించి ఆ విధంగా పిల్లవాని యొక్క వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తులను వెలికితీసి పూర్తి సంపూర్ణ స్థాయిలో విద్యార్థి అభివృద్ధి చెందేలా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. దీనికోసము మనం రొటీన్గా ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ మ్యాటర్కే కాకుండా, అంటే విషయ పరిజ్ఞానానికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తి స్థాయిలో, అంటే సహజ సిద్ధంగా మనకు ఈ కళలు, అలాగనే దీంతోపాటు కళలు, తర్వాత చేతి పనులు, సంగీతము, చిత్రలేఖనం, నాటకం ఇలాంటివన్నీ కూడా, అంటే పార్టిసిపేషన్ అనేటువంటిది, అంటే పిల్లవాడు ప్రతి పనిలో పాల్గొని నిమగ్నమై నేర్చుకునేటువంటి విధంగా ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఆ విధంగా సృజనాత్మక శక్తులు అనేటువంటి బలీయంగా ఉంటాయి. తర్వాత ఆ విధంగా వాళ్ళలో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఇది తోడ్పడుతుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆత్మసాక్షాత్కారం, అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ లేదా సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే ఇక్కడ ప్రధానంగా అంటే ఏమవుతుందంటే ఇక్కడ విద్య యొక్క లక్ష్యం అనేటువంటిది ఆత్మసాక్షాత్కారం పొందాలి. అంటే తను ఎందుకు జన్మించాడు, ఎందుకు ఏం చేయాలి అనేటువంటిది, అంటే తనను గురించి తాను తెలుసుకొని ఆ విధంగా తన జీవనాన్ని అంతిమంగా మోక్షం కలిగేటట్లు ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొందడం అనేటువంటిది జరగాలి. అంటే పిల్లవాడు వచ్చేసి ప్రతి వ్యక్తి పుట్టుకతోనే దైవత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఆ దైవత్వాన్ని వెలికితీసి తనను గురించి తాను తెలుసుకొని ఆ దైవత్వాన్ని చూడడమే ఆత్మసాక్షాత్కారంగా మనము చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ అలాగే నెక్స్ట్ అంతర్జాతీయ వాదం, మనం ఎప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే జాతీయ సమైక్యత జాతీయవాదం అనేటువంటిది ఉంటుంది. కానీ మా ఇక్కడ ఈ
మా రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి అంతర్జాతీయవాదం అంటే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తాడు ప్రధానంగా. ఇక్కడ మానవ జాతి యొక్క ఐక్యత గురించి ఠాగూర్కి ప్రధానమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల మధ్యన ప్రేమ సదవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి, అలాగే నమ్మకం శాంతి ఇలాంటివన్నీ కూడా ఉండాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే ఈ వివిధ దేశాల మధ్యన ఈ సోదరభావం పెంపొంది మనపూర్వకమైనటువంటి అభిప్రాయాల మార్పిడి అనేటువంటి జరిగి ప్రపంచ శాంతికి పునాది వేయాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటుందంటే ఈ సోదరభావాన్ని కలిగించేటువంటి పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకంలో చేర్చాలి, అంటే అంతర్జాతీయ అవగాహనను అంతర్జాతీయ వాదాన్ని విద్యార్థుల్లో పెంపొందించ విధంగా తయారు చేయాలని మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడనమాట. ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ ఠాగూరు తన యొక్క విద్యాతత్వంలో సూచించినటువంటి విద్యా సూత్రాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనము విద్యా లక్ష్యాల గురించి విద్యా సూత్రాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విద్యా లక్ష్యాల గురించి మాట్లాడుకోవాలి. అవి విద్యా సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇక్కడ ఈ విద్యా లక్ష్యాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రధానంగా ఈ 6 రకాల విద్యా లక్ష్యాలను మనకు సూచించడం జరిగింది. ఈ 6 రకాల లక్ష్యాలను మొదట్లో శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుందని మనకు అరిస్టాటిల్ చెప్తాడు. కాబట్టి దాన్ని నమ్మి ఏం చెప్తాడంటే ఇక్కడ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే దేన్నైనా మానసిక అభివృద్ధి ఉంటుందన్నటువంటి భావన ఈ రవీంద్రనాథ్ ఠాగూర్లో కూడా కలిగింది. ఇందుకోసం ఆయన ప్రధానంగా మనం తీసుకుంటే శారీరక అంటే ప్రతి విద్యార్థికి ఆరోగ్యం అనేటువంటిది ముఖ్యం. అందుకోసము ప్రతి విద్యార్థుల్లో దృఢమైన శరీరంతో పాటు ఆ విధంగా దృఢమైనటువంటి మనసును మనము అభివృద్ధి పరిచి ఆ విధంగా ఉండాలని చెప్తాను. అందుకే పిల్లల యొక్క శారీరక వికాసానికి అంటే ఫిజికల్ గ్రోత్ లేదా ఫిజికల్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఉండాలి విద్యా లక్ష్యంగా అని ఆయన చెప్తాడు. అంటే పిల్లవాడు ప్రకృతి సిద్ధంగా ఆడడం, పాడడం, ఈదడం, చెట్లు ఎక్కడం, పళ్ళు పూలు కోయడం, ఆ విధంగా సైకిల్ తొక్కడం ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి పనులన్నింటినీ కూడా విద్యార్థులతో చేయించి వారిలో మానసిక వికాసాన్ని కలిగించాలని ఆయన చెప్పడం జరిగిందనమాట. తర్వాత బుద్ధిపరమైనటువంటి అభివృద్ధి అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, అంటే బుద్ధి వికాసం అనేటువంటి బౌద్ధిక వికాసం ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే బుద్ధిపరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అవసరం. అంటే విద్యార్థుల్లో ఊహాశక్తి, ఆలోచనా శక్తిని అనేటువంటి దాన్ని మనం పెంపొందించాలి. అంటే ఆ విధంగా ప్రతిదీ కూడా ఆలోచించి తగినటువంటి నిర్ణయాలు తీసుకునేటట్లుగా విద్యార్థి ముందుకెళ్ళాలి. అంటే ఈ దీనికంటే ఇది జరగాలంటే పుస్తక జ్ఞానాన్ని కంటే అపరిమితమైనటువంటి ప్రకృతి జ్ఞానానికి, ప్రాకృతిక ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా మౌలిక వనరుల ద్వారా విద్యా అభివృద్ధిని మనం కలిగించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి. అందుకోసమే ఆయన పుస్తక జ్ఞానానికి వ్యతిరేకమని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఇలాంటి విజ్ఞానం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో కుతూహలము అంటే క్యూరియాసిటీ, ఆ విధంగా జిజ్ఞాస అనేటువంటిది, ఇంట్రెస్ట్ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి బుద్ధిపరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కూడా విద్యా లక్ష్యంగా ఉండాలని మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు. తర్వాత నెక్స్ట్ నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఇక్కడ స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధుల శక్తులను అభివృద్ధి పరిచేటువంటి విధంగా ఉండాలని ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ. తర్వాత ఇక్కడ అంటే ఆధ్యాత్మిక వికాసం అనేటువంటిది ఆధ్యాత్మిక అభివృద్ధి ద్వారా పిల్లల్లో ప్రేమ, దయ, వాత్సల్యం, కరుణ, జాలి ఇలాంటివన్నీ స్వేచ్ఛ లాంటి గుణాలు ఏర్పడి సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడతాయని ప్రధానమైనటువంటి విశ్వాసంగా మనము చెప్పుకోవచ్చు. అందుకే విద్య ద్వారా శీలాభివృద్ధి జరగాలి, అంటే శీల నిర్మాణం అనేటువంటిది అంటే గుడ్ బిహేవియర్, గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్లా మనం మంచి ప్రవర్తన అనేటువంటిది అభివృద్ధి చెందుతుందని ప్రధానమైన. నైతిక వికాసం తీసుకుంటే మోరల్ వాల్యూస్ అంటే ఆ పిల్లల్లో నైతికంగా తను ఎదిగినప్పుడే ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడించినట్లుగా మనం చెప్పుకుంటాం. అందుకే నైతిక అభివృద్ధి అనేటువంటిది కూడా సామాజిక జీవనానికి ఉపయోగపడుతుందని ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. తర్వాత సమన్వయ అభివృద్ధి
అంటే ఇక్కడ ప్రతిది కూడా అంటే పిల్లల్లో స్వయం ప్రకాశం, స్వయం ప్రవర్తన, స్వయం వ్యక్తీకరణ ఇలాంటి శక్తులను అభివృద్ధి సమన్వయంగా అభివృద్ధిపరచడం ప్రధానమైనటువంటి విద్యా లక్ష్యంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంతర్జాతీయ అవగాహనను అభివృద్ధిపరచడం, అంటే విశ్వమానవ సౌభాతృత్వం అంతర్జాతీయ అవగాహన అనేటువంటి ప్రధానమైన విషయం, అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, తర్వాత ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో శాంతి నెలకొల్పబడి ఆ విధంగా విశ్వమంతా కూడా శాంతిమయమై మానవుని యొక్క జీవితం అనేటువంటిది సంపూర్ణంగా సాగడానికి వీలుపడుతుందన్నమాట. తర్వాత ప్రకృతితో సంబంధం, ప్రతిదీ కూడా ప్రకృతితో సంబంధాన్ని కలిగి ఉండి ఆ విధంగా విద్య నేర్చాలి, స్వేచ్ఛపూరితమైనటువంటి విద్య ఉండాలి. అంటే విద్యార్థి అంటే మనిషికి ప్రకృతికి సంబంధం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అంటే ప్రకృతిలో మనిషి ఒక భాగం కాబట్టి ఎలాంటప్పుడు ఏమవుతుంది, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులకు అనుకూలంగా వనరులను ఆధారంగా మనిషి జీవించేటట్లు మనము తయారు చేయాల్సినటువంటి అవసరం. కాబట్టి మనం ఇక్కడ ఏమంటామంటే ప్రకృతి ఒక పెద్ద విద్యాలయంగా మనం పరిగణించాలి. అంటే నేచర్ ఈజ్ ద స్కూల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగా ప్రకృతి అనేటువంటిది ఒక గొప్ప పెద్ద బడిలా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఈ అసలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఈ ప్రకృతిలో బలీయమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకొని ఆ బలమైనటువంటి సంబంధం ద్వారా విద్యార్థి సంపూర్ణమైనటువంటి వికాసం చెందాలనేటువంటిది ప్రధానమైనటువంటి విద్యా లక్ష్యంగా ఉండాలి. ఈ విధంగా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, బుద్ధిపరమైన అభివృద్ధిని, తర్వాత నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధులు, సమన్వయ అభివృద్ధి, అంతర్జాతీయ అవగాహన, అలాగనే ప్రకృతితో సంబంధం అనేటువంటివి విద్యా లక్ష్యాలుగా ఉండాలని ఆ విధంగా మనకు ఠాగూర్ సూచించడం జరిగింది.